అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. తిప్పి తిప్పి కొడితే నిండా 18 ఏళ్ళు ఉండవు. ఇలాంటి కొందరు యువకులు కుర్రాళ్ళు రోడ్లపై బైక్ వేసుకుని రైమంటూ దూసుకెళ్తుంటారు. ఇంతేకాదు, అది ప్రమాదం అని తెలిసినా నడి రోడ్డుపై డేంజర్ స్టంట్స్ చేసి తోటి వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు ఓ హైవే పైనే స్టంట్స్ చేశాడు. ఇక స్థానికులంతా ఏకమై ఆ యువకుడి స్కూటీని రోడ్డుపై తుక్కు తుక్కు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం చా స్టోరీ? బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి రీల్స్ అంటే పిచ్చి. తన వద్దున్న స్కూటీతో తరచూ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఇక తాజాగా బెంగళూరు తుముకూరు నేషనల్ హైవేపై తన స్కూటీతో భయంకరమైన రీతిలో స్టంట్స్ చేశాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వాహనదారులు కలిసి ఇతగాడికి సరైన బుద్ధి చెప్పాలని భావించారు. ఇక అనుకున్నట్లుగానే ఆ యువకుడి స్కూటీని లాక్కున్నారు. ఆ తర్వాత ఫ్లైఓవర్ పై నుంచి ఆ స్కూటీని కిందకు తోసేసి మొత్తానికి తుక్కు తుక్కు చేశారు. అనంతరం ఎక్కడైనా బుద్ధిగా ఉండాలంటూ ఆ యువకుడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. ఇదంతా చూసిన అక్కడ ఉన్న కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. మనోడి తిక్క కుదిరిందిగా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇకనైనా బుద్ధిగా ఉండి పని చూసుకో, కాదోకూడదని ఎగేసుకుని మళ్ళీ ఇలాగే చేస్తే మాత్రం ఈసారి స్కూటీతో సరిపెట్టారు, రేపు నిన్ను కూడా ఇదిగో ఇలాగే తుక్కు తుక్కు చేసే పరిస్థితి తెచ్చుకోకు, తస్మా జాగ్రత్త అంటూ రాసుకొచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.